నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సమ్, యావరేజ్, కౌంట్, మ్యాక్స్, మీన్ ఫంక్షన్స్. సో జనరల్గా ఈ ఫంక్షన్స్ని మనం ఎక్సెల్లో చేస్తాం. సో ఇవే ఫంక్షన్ని మనం ఎంఎస్ వర్డ్లో ఎలా చేయాలో కూడా చూద్దాం. ఓకే, సో ఎంఎస్ వర్డ్లో కూడా మనం ఈ ఫంక్షన్స్ చేయొచ్చు. సో చూద్దామా అండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే, నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అని ఫోల్డర్ ఉంటుందండి, దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా వీడియోస్ కోసం మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దాం అన్నమాట టాపిక్కి. రైట్, ఓకే. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఒక చిన్న టేబుల్ ఉందండి ఇక్కడ, స్టూడెంట్ టేబుల్. దానిలో స్టూడెంట్ నేమ్స్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను టోటల్ చేయాలనుకుంటున్నా. సో టోటల్ చేయడానికి మనం జనరల్గా ఇక్కడ మనకి A4, A3 అలా ఏం లేవు కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ కంట్రోల్ F9 అని టైప్ చేయాలి. సో కంట్రోల్ F9 అని టైప్ చేయగానే మీకు ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ఫ్లవర్ బ్రేస్ క్రియేట్ అవుతుందండి. దాని మధ్యలో ఇజ్ ఈక్వల్ టు సమ్ అని టైప్ చేయాలి. సో ఈ మధ్యలో టైప్ చేస్తే దానికి ఏం అర్థమవుతుందంటే, ఇది ఫంక్షన్ అని అర్థమైపోతుంది ఆటోమేటిక్. ఓకే, సో సమ్, ఇప్పుడు మనకి ఇక్కడ A2, A3 ఇలాంటివి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ లెఫ్ట్, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కౌంట్ చేయాలా. ఓకే, సో లెఫ్ట్ అని టైప్ చేస్తాం. లెఫ్ట్ అని టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి F9 అని టైప్ చేయాలి. చూడండి, అంతా అయిపోయాక మళ్ళీ F9 అని టైప్ చేసి అనుకోండి. చూడండి, టోటల్ వచ్చేసింది. బాగుంది కదా. సో ఇదే నీకు నెక్స్ట్ కూడా కావాలనుకోండి, సింపుల్గా కాపీ చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ V అని పేస్ట్ చేయాలి. సో పేజ్ చేసేటప్పుడు సేమ్ ఆన్సర్ వచ్చింది. చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ ఫంక్షన్ F9 అంటే అప్డేట్ అవుతుంది. చూడండి, 219, 212, 220. బాగుంది కదా. రైట్, సపోజ్ ఇక్కడ నేను టోటల్ బదులు యావరేజ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, యావరేజ్. సో అప్పుడు ఎలా, సో అప్పుడు ఎలా అంటే మళ్ళీ సేమ్ దీన్ని డిలీట్ చేస్తున్నానండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేయాలి. సో ఫస్ట్ కంట్రోల్ F9 ఇజ్ ఈక్వల్ టు, ఇంతకుముందు సమ్ టైప్ చేసాం కదా, ఇప్పుడు యావరేజ్. ఓకే, యావరేజ్ బ్రాకెట్ ఓపెన్. సో మళ్ళీ లెఫ్ట్ సైడ్ కదా, సో లెఫ్ట్ అండ్ టైప్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఫంక్షన్ F9. చూడండి, సో మళ్ళీ దీన్ని సేమ్ ఇంతకుముందు లాగానే కాపీ చేసి మనం మళ్ళీ ఒకసారి F9 అన్నాం అనుకోండి, అది అప్డేట్ అయిపోతుంది. సో అలాగే ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాక్స్లో మ్యాక్సిమం వాల్యూ కావాలనుకున్నాను అనుకోండి, సేమ్ మళ్ళీ కంట్రోల్ F9 అందులో ఇజ్ ఈక్వల్ టు మ్యాక్స్, ఈసారి ఎబవ్ అని టైప్ చేయాలి, ఎందుకంటే పైన ఉన్నవి కాబట్టి ఎబవ్ అని టైప్ చేయాలి. సో ఎబవ్. ఓకే, సో లెఫ్ట్ రైట్ మనం దాన్ని బేస్ చేసుకొని కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఓకే, సో ఫంక్షన్ F9 అని టైప్ చేసి అనుకోండి. చూడండి, 59. సో మీకు తెలుసు ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏముంది, 59 కదా. సో అలాగే నెక్స్ట్ సైన్స్లో మినిమం వాల్యూ కావాలనుకోండి, సో మినిమం వాల్యూ ఎంత ఉంది, 56 కదా. సో చూద్దామా ఎలా చేయాలో. సేమ్ మళ్ళీ కంట్రోల్ F9 ఇజ్ ఈక్వల్ టు మిన్ బ్రాకెట్ ఓపెన్ ఎబవ్ బ్రాకెట్ క్లోజ్ ఫంక్షన్ F9. చూడండి, సో అలాగే కౌంట్ కూడా ఎలా చేస్తాం, సేమ్ కంట్రోల్ F9 ఇజ్ ఈక్వల్ టు COUNT కౌంట్ బ్రాకెట్ ఓపెన్ ఎబవ్. సో కౌంట్ అంటే ఏంటంటే ఎన్ని ఉందో కౌంట్ చేస్తుంది. చూడండి, 4 ఉన్నారు కదా, 4 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు కదా. సో అలా కౌంట్ అనేది 4 అని చూపిస్తుంది. ఓకే, ఎబవ్ బ్రాకెట్ క్లోజ్ F9. చూడండి, 4. బాగుంది కదా. సో ఇలా మనం టోటల్, యావరేజ్, సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్, కౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదే కాదండి, మామూలుగా వేరే క్యాలిక్యులేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు మామూలుగా ఏదైనా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాం, అడిషన్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సింపుల్గా కంట్రోల్ F9 అని టైప్ చేస్తే ఇలా బ్రాకెట్ వస్తుంది. సో దీనిలో సపోజ్ 24 ప్లస్ 25 మైనస్ 36, ఇలా మీరు ఏది కావాలంటే అలా చేసుకొని ఫంక్షన్ F9 అని టైప్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా వస్తుంది. సో అలాగే మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ కంట్రోల్ F9, ఇందులో వచ్చేసి 30 ఫస్ట్ ఈజీక్వల్ టు అండి, ఈజీక్వల్ టు 30 ఇంటూ 5 ఇంటూ 3. చూడండి, ఇలా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఫంక్షన్ F9 అని టైప్ చేయగానే చూడండి 450. బాగుంది కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.